హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కెట్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడము జరిగింది ఫ్రెండ్స్ ఇకపైన ఎవరు కూడా మాకు ఉద్యోగం లేదు అనేటువంటి బాధ అయితే ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా జెన్యూన్ అప్డేట్తో మీ ముందుకు రావడము జరిగింది ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మన వాట్సాప్ గ్రూప్లో కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో చాలామంది నన్ను అడిగినటువంటి డౌట్ ఏంటంటే నెక్స్ట్ వేవ్ కంపెనీ గురించి ఆర్గనైజేషన్ గురించి మాకు చెప్పండి అని చెప్పేసి సో దాని గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చానండి చాలా రోజులైతే నేను రీసెర్చ్ చేయడం అయితే జరిగింది దీని గురించి అసలు ఏంటి ఇంతమంది నన్ను ఎందుకు అడుగుతున్నారు దీని గురించి చూద్దామని చెప్పేసి అయితే నేను రీసెర్చ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి యా వాట్ ఎవర్ యూ సెడ్ ఇన్ కామెంట్స్ అబ్సల్యూట్లీ రైట్ సో దీని గురించి మీరు నన్ను అడిగారు కాబట్టి కంపల్సరిగా దీని గురించి అప్డేట్ ఇద్దామని నేను సర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే దొరికాయి ఫ్రెండ్స్ ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగాలు అందించినటువంటి సంస్థగా ఇది అయితే మంచి ఉందండి ఓకేనా సో మరి ముందుగా మీకు ట్రైన్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థ అండి ఇది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనం మంత్లీ ఎర్న్ చేయవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి సో ముప్పై లక్షల ఉద్యోగాలు అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి తెలుగు వచ్చినటువంటి అంటే తెలుగు వచ్చిన వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అండి ఓకేనా సో వన్ బై వన్ మనము క్లియర్గా డీటెయిల్స్ అయితే చూసేద్దాము సో ఫ్రెండ్స్ అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన భారతదేశంలో యూత్ అంతా ఎలా తయారయ్యారంటే సో మెజారిటీ అందరు కూడా ఏదో ఒక డిగ్రీ అయితే చేస్తున్నారండి అది ఇంజనీరింగ్ కావచ్చు మామూలు డిగ్రీ కావచ్చు డిప్లొమా కావచ్చు ఏదైనా ఒకటైతే చేస్తున్నారు మరి అది కంప్లీట్ అయ్యాక అసలు అందులో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయండి సో ఇది ఒక పెద్ద డౌట్ అండి క్వశ్చన్ మార్కుగా ఉండిపోయింది ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయనేటువంటి అంశము ఓకేనా సో మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దాని గురించి అయితే మనము చూద్దాము సో ఫ్రెండ్స్ ఒక లెక్కల అధికారిక లెక్కల ప్రకారము ఎవరైతే గ్రాడ్యుయేషన్ కం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అరవై మూడు శాతం మందికి అసలు ఉద్యోగాలే రావట్లేదట అండి దానికి రీజన్ ఏంటి మరి మనం చదివినటువంటి చదువుకి సో మరి కంపెనీలో చేయబోతు అంటే కంపెనీలో చేసేటువంటి వర్క్కి ఎక్కడా కూడా పోంతన లేకుండా అయితే పోయిందండి ఓకేనా కొన్ని లక్షల మందికి జాబ్స్ అనేవి రావట్లేదు దట్స్ అ ఫ్యాక్ట్ అందరికి తెలిసిన నిజమే అసలు మరి ప్రజెంట్ ఇండస్ట్రీలో జాబ్సులు అనేవి లేవా మరి ఎందుకు లేవండి ప్రజెంటు ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి కదా ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి మరి ఎందుకు రావట్లేదు అందరికీ జాబ్స్ సో ఒకటే అండి సో అవి వచ్చినా కూడా ఎంత వస్తున్నాయండి పదిహేను వేలు ఇరవై వేలు సో మ్యాక్సిమం అంతవరకు అయితే వస్తున్నాయండి మరి ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మన ఖాళీలో నేర్పించేది ఒకటి కంపెనీలో మనకు కావాల్సింది ఒకటి కదా మరి రెండింటికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది ఉంది ఇది అందరికీ గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమయ్యేటువంటి ఫ్యాక్ట్ అండి మరి ఓకేనా మరి గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమయ్యే ఫ్యాక్ట్ మరి కానీ ఎవరికి అర్థం కాని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనము కంపెనీస్కి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్ అయితే తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశం అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఏ విధంగా తెచ్చుకోవచ్చు ఏంటి అనే వివరాలు కూడా మనము చూసేద్దాము సో ఇక్కడ నేను సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆరు నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు అంత ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకోవాలని కానీ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటి మరి అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తుంది ఎస్పెల్లీ ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అసలు నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మరి నాకు ఎలా వస్తుంది కదా అది మీ డౌటు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ డిప్లొమా నుండి వచ్చేవారికి టెక్ జాబ్లు వస్తాయంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఓకేనా మరి ఇంకో కొంతమందికి నాకు అసలు సీజీపీఏనే లేదు చాలా తక్కువగా ఉంది బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు జాబ్ అనేది వస్తుందంటే ఎస్ ఇది చాలా డౌట్స్ అయితే ఇందులో కామన్గా ఉండేటువంటి డౌట్స్ అండి మరి అలా ఎందుకు ఇలా అవుతుంది ఈ జాబ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది డీటెయిల్గా ఈ వీడియోలో మనమైతే క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరు కూడా మీరు చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ ఇండస్ట్రీ గ్యాప్ అనేది చాలా చాలా ముఖ్యమైనది ఓకేనా మనం చదివినటువంటి అకాడమిక్స్కి ఇండస్ట్రీస్కి ఎలాంటి గ్యాప్ అనేది ఉంటుంది చూద్దాం మరి జనరల్గా మనము చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అరవై శాతం కంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్గా ఉంటారు జాబ్ వచ్చిన మిగతా వాళ్ళు కూడా చాలామంది లో పేయింగ్ లెస్ గ్రోత్ జాబ్తో సెటిల్ అవుతారు అంటే టూ టు త్రీ ల్యాక్స్ అరౌండ్ శాలరీస్ అయితే అన్నమాట పర్ యానం అండి సంవత్సరానికి అది అంటే పది నుంచి పదిహేను వేలు అసలు మనము ఎడ్యుకేషన్ కోసము ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు లక్షలు లక్షలు స్పెండ్ చేస్తాం అవునా కదా మరి ఇన్ ఇయర్స్ ఆఫ్ టైం ఎఫర్ట్స్ పెట్టింది జస్ట్ నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించడం కోసమా కాదు కదా సో దానికి తగ్గట్టుగా మనమైతే సంపాదించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మరి మన ఇండియాలో అన్ని ఆపర్చు ఆపర్చునిటీస్ లేవా అండి ఎందుకు లేవండి ప్రజెంటు ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఓకేనా మన ఇండియాలో ఆపర్చునిటీస్ లేవా అంటే చాలా చాలా ఉన్నాయి కానీ మనకి తెలియాల్సింది ఒకటి ఏంటంటే ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రకారము కేవలము రెండు రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై లక్షలకు పైగా జాబ్స్ అయితే ఉన్నాయి మరి అనేవి రాబోతున్నటువంటి రాబోతున్నాయండి సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఓకేనా మరి ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు చూస్తే మిగతా వా వాటితో కంపేర్ చేస్తే రిలేటివ్గా తక్కువ ఎఫర్ట్స్తో కూడా లెస్ కంపారిజన్తో జాబ్స్ అయితే మనకు లెస్ కాంపిటీషన్తో జాబ్స్ అయితే వస్తున్నాయి కానీ ఇది తెలియక చాలామంది గేట్ అని సివిల్స్ అని బ్యాంక్ ఎగ్జామ్స్ అని రాస్తూ వారి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారండి కాంపిటీ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే మూడు నుండి నాలుగు సంవత్సరాల చాలా చాలా సువర్ణమైనటువంటి టైంని అయితే మనము కోల్పోతున్నామండి మరి ఈ టైంలో మనం కనుక కొంత టైం స్పెండ్ చేసినట్లయితే ఎక్సలెంట్గా మనం సెట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందండి మరి ఎందుకు ఇలా అవుతుంది వాట్ హ్యాపెనింగ్ ఓకేనా వై దిస్ హ్యాపెనింగ్ ఓకేనా చూద్దాం అయితే దీనికి ఒక బలమైనటువంటి రీజనే ఉందండి కదా ఏంటది మనకు అర్థమైంది ఏంటి అంటే జాబ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ముప్పై లక్షల వరకు జాబ్స్ రాబోతున్నాయి ప్రజెంట్ కూడా ఉన్నాయి మరి చాలామంది క్యాండిడేట్స్ కావాలంటున్నారు అయినా కూడా ఎందుకు జాబ్స్ రావట్లేదంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అనేవి లేకపోవడము ఓకేనా అంటే ఇండస్ట్రీకి ఎటువంటి స్కిల్స్ అవసరము కంపెనీస్ ఎలాంటి స్కిల్స్ చూస్తున్నాయో ఆ స్కిల్స్ లేకపోవడం వల్లనే సో ప్రజెంట్ చాలామంది వీటితో అంటే జాబులు రాక బాధపడుతున్నారండి అందుకే చాలామందికి లక్షల్లో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా జాబ్స్ అనేవి రావట్లే రావటం అయితే లేవండి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి చాలా మంచి ఎగ్జాంపుల్స్ అయితే మనము చూడవచ్చండి ప్రజెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో చాలా మందిని చూస్తూ ఉన్నాము సో సింపుల్ అండి మనకు జాబ్ రావాలంటే బ్రిడ్జింగ్ ద గ్యాప్ సో మన అకాడమిక్స్ని ఇండస్ట్రీకి రెండింటికి సరిపోయేటువంటి స్కిల్స్ మన దగ్గర ఉండాలి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు సో ఇలా అకాడమిక్స్ గ్యాప్ని కంప్లీట్ చేసుకొని మంచి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్సనే సుశాంత్ ఇజా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనందరికీ ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు మరి ఇతను ఏం చదివాడంటే సివిల్ ఇంజనీరింగ్ అండి బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అండ్ నా బై లర్నింగ్ ఏ డిమాండ్ స్కిల్స్ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ఏ లెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి సో ఏం చేశారండి రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ విధంగా ఉండాలండి మన దగ్గర ఏదైనా మనం చదివితే దాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవాలి ఓకేనా సో బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఓకే నీడి నీడిల్ డాట్ ఏఐ అనేటువంటి ఫుల్ స్టాక్ డెవలపర్గా పదకొండు లక్షల శాలరీతో వీరైతే సెలెక్ట్ కావడం జరిగింది విత్ ఇన్ ఫోర్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో నమ్మలేరు కదా సో ఏంటండి స్టడీ ఏం చదివాడు సివిల్ ఇంజనీరింగ్ అండి బేసిక్ టెక్నాలజీ టెక్నా నాలెడ్జ్ అనేది ఉందండి మరీ అంత ఎక్స్పర్ట్ ఏం కాదు ఓకేనా సో ఇక్కడ నేర్చుకున్నది ఏంటి మరి తను అసలు కంపెనీకి కావాల్సింది ఏంటో నేర్చుకున్నాడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడంతే సింపుల్గా జాబ్ తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇంకొక స్టూడెంట్ అండి సేమ్ ట్వంటీ వన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయండి వీరికి ఓకేనా సో కుడ్ అండ్ అటెండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆల్సో ఇరవై యొక్క బ్యాక్లాగ్స్ ఉంటే ఎవరిస్తారండి జాబు కదా సో మరి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఎస్కేఏఎన్ స్కాన్ అనేటటువంటి కంపెనీలో లెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్తో మరి జాబ్ అయితే రావడం జరిగింది లెవెన్ ల్యాక్స్ ఐ మీన్ ఇరవై ఒక్క బ్యాక్ లాక్స్ ఉన్నా కూడా అంత పర్ఫెక్ట్ ట్రైన్ తీసుకొని కేవలం నాలుగు పాయింట్ ఐదు నెలల్లోనే జాబ్ తెచ్చుకున్నాడంటే లెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్తో అంటే ఆలోచించండి లైఫ్ సెట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్గా ఓకేనా అంత మంచి కోచింగ్ మరి ఏ విధంగా సాధ్యం అనేది మనం చూద్దాం ఓకేనా వన్ బై వన్ మనము అసలు ఏంటి అసలు ఈ కోచింగ్ ఏంటి అసలు వాళ్ళు ఏవి ఏ విధంగా మనల్ని ట్రైన్ ట్రైన్ అప్ చేస్తారు కంపెనీకి రిలవెంట్గా అనేది కూడా చూద్దాము సో మనకు వచ్చేటువంటి ఒకే ఒక డౌట్ అండి వీళ్ళని చూసాక అసలు ఏంటి అసలు వీళ్ళు ఏం నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఇంత పెద్ద జాబ్స్కి ఎలా వెళ్ళారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో వచ్చేటువంటి మొట్టమొదటి డౌట్ మరి ఏ విధంగా నేర్చుకున్నారండి ఎస్ ఇక్కడ మనకు వచ్చిందే సిబిపి ఓకే వాళ్ళు ప్రూవెన్ పాత్ని ఫాలో అయ్యారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా జెన్యున్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేటువంటి ఆర్గనైజేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇందులో ట్రైనర్స్ అందరూ కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకుని మరియు అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసిన రియల్ వరల్డ్ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డిజైన్ చేస్తారండి అసలు ఈ యొక్క అంటే ఏంటనేది కూడా మనము క్లియర్గా చూద్దాము ఓకేనా చూసారు కదండి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాకల్టీ అయితే ఉంటారు మనకి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండి ఇక్కడ మనకు కావాల్సింది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మనల్ని వెల్గా ట్రైన్ చేసేటువంటి వారు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనము వెల్గానే నేర్చుకుంటాము కదా సో ఏ ప్రూవ్ ఎన్ కరికులమ్ టు గెట్ ఏ టెక్ జాబ్స్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ టు నైన్ ల్యాక్స్ పరానం అండి అసలు కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ ఏ స్కిల్స్ కావాలో ఏ స్కిల్స్ నేర్చుకుంటే హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తాయో అటువంటి స్కిల్స్ మీకు కేవలము నాలుగు నుంచి ఐదు నెలల్లో లేదా నాలుగున్నర నెలల్లోనే జీరో నాలెడ్జ్ ఉంటుంది ముందే చెప్తున్నాను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా పర్ఫెక్ట్గా పూస కూర్చున్నట్లుగా అర్థమయ్యే విధంగా మనకైతే చెప్తారండి జీరో నాలెడ్జ్ నుంచి ఒక ఫుల్ స్టాక్ స్పెషలైజేషన్ వరకు కూడా నేర్పించి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని చేస్తూ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంత అయ్యాక మీకు కంపెనీస్ని రిఫర్ చేస్తూ అది కూడా నాలుగు పాయింట్ ఐదు లక్షలండి అండ్ ఎబో ప్యాకేజ్ మినిమమే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే మనకు స్టార్టింగే ఒక నలభై వేల వరకు అయితే శాలరీతో అయితే మనకు ఉద్యోగం అయితే వస్తుందండి అది కూడా చిన్న చిన్న కంపెనీస్లోనండి టాప్ కంపెనీస్ టాప్ త్రీ హండ్రెడ్ కంపెనీస్ అండి హ్యావ్ హైడ్ నెక్స్ట్ వేవ్ లర్నర్స్ అంటూ మనమైతే ఇక్కడ చూడవచ్చండి చూ ఇట్స్ నాట్ ఎ జోక్ కదా సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ మరి ఇందులో నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి డెలైట్లో కావచ్చు ఐబిఎం కావచ్చు బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు అమెజాన్ లాంటి సో మరెన్నో కంపెనీస్లో జాబ్స్ అయితే వచ్చాయండి లాస్ట్ ఫైవ్ మంత్స్లోనే సిసిబిపి లర్నర్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు మరి ఎలా టచ్లో ఉన్నారండి అంటే టైఅప్ అయితే ఉన్నారండి టువెల్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్తో టైఅప్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే జాబ్ అయితే వస్తుంది మరి ఇలా చేయడం వల్ల ఒక బెంచ్ మార్క్ అయితే అయిపోతారండి కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కావాలి అని అడుగుతూ ఉంటారు అంతే కదండి ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏ కంపెనీ వదులుకుంటుందండి వాళ్ళే మళ్ళీ వస్తారు ఒక కంపెనీ వచ్చి ఒక ఎంప్లాయీని తీసుకున్న తర్వాత వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తారు వారే దట్ ఈస్ ట్రూ దట్ ఇస్ అ ఫ్యాక్ట్ కంపెనీస్ కూడా కావాల్సింది అదే సో మరి హూ ఈజ్ దిస్ హూ ఈజ్ దిస్ కోర్స్ డిజైన్ ఫర్ అంటే ఈ కోర్స్ అసలు ఎవరి కోసము డిజైన్ చేయబడిందండి చాలామంది సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే సాఫ్ట్వేర్ జాబ్లోనికి తెచ్చుకోవచ్చు అండి సో అని అని చెప్పేసి అది ఒక భ్రమ అనుకుంటారు కానీ సిసిబిపిలో మీరు చూస్తే కనుక సివిల్ అయినా మెకానికల్ అయిన డిగ్రీ మామూలు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు కూడా ఎటువంటి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మీరు రైట్ ఫ్రమ్ ది జీరో లెవెల్ నుంచి నేర్చుకొని ప్రాజెక్ట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు ఆల్రెడీ మీరు అలా తెచ్చుకున్న వారిని కూడా చూసారు కదా ఆల్రెడీ మనం చూసాం ఆల్రెడీ ఒక ఇద్దరిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా మనమైతే చూడడం జరిగింది ఇది అందరి కోసం డిజైన్ చేయబడిందండి కేవలము ఏదో బీటెక్ చేసిన వాళ్ళ కోసం కాదు సాధారణ డిగ్రీ చేసినటువంటి వారికి కూడా మరి ఓకే అంత బాగానే ఉంది కానీ ఫీ ఎంత ఉంటుంది అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది ఎస్ దాని దగ్గరికే వస్తున్నాను ముందుగా మనము అన్ని డీటెయిల్ చూసాక ఫీ అయితే చాలా చీప్ అండి నిజంగా చెప్పాలంటే ఇట్స్ అసలు నిజంగా ఇంత బెస్ట్ కోచింగ్ ఇస్తున్న వారికి ఈ ఫీ అనేది చాలా చాలా తక్కువ నిజంగా చెప్పాలంటే చూద్దాం మరి సో ఫీ గురించి చూసే ముందు నిజంగా చెప్పాలంటే చాలా చాలా తక్కువండి వీరిచ్చేటువంటి ట్రైనింగ్కి వీరు ఇప్పించేటువంటి జాబ్లను చూసుకున్నట్లయితే ఇది చాలా తక్కువండి ఇక్కడ మనకు రెండు అంశాలైతే మనకు కనిపిస్తాయండి ఒకటి పోస్ట్ పెయిడ్ అండ్ ప్రీపెయిడ్ అయితే రెండు రకాలైనటువంటి అంశాలైతే ఉంటాయి ఒకటి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చేసేటువంటి ఒకటండి ఇది మరి దీన్ని మనము పోస్ట్ పేయిడ్గా చెప్పుకుంటాము అసలు ఈ సిసిబిపి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇప్పుడు కొంచెం మనీ పే చేసి మిగతాది జాబ్ వచ్చిన తర్వాత పే చేయొచ్చండి చూసారా ఇక్కడ ఎంత బాగుందో ఓకేనా మీకు ఫస్ట్ ఏంటి కేవలము థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసి జాబ్ వచ్చిన తర్వాత యాన్యువల్ శాలరీ ఉంటుంది కదా దాంట్లోంచి ట్వెల్వ్ పర్సెంట్ పే చేస్తే సరిపోతుందండి ఇది ఒక మోడల్ ఓకేనా నెక్స్ట్ ప్రీపెయిడ్ ఏ విధంగా ఉంటుందండి ఇంకొక మోడల్ ఏంటి అంటే మీరు ఫీ మొత్తం ముందే పే చేస్తారు అండ్ మీరు నేర్చుకున్నాక జాబ్ అనేది రాకపోతే అసలు రాదు అనేటువంటిది మర్చిపోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జాబ్ ఒకవేళ రాకపోతే మీకు కోర్స్ ఫీ మొత్తం కూడా రిఫండ్ చేస్తారండి ఓకేనా మీరు ఇందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది ఎంత పే చేయాలండి ఇక్కడ డెబ్బై ఐదు వేలు ముందే పే చేయాలి మనం ఒకవేళ మనకు ట్రైనింగ్ అంతా అయిపోయినా జాబ్ రాలేదనుకోండి ఫ్రెండ్స్ మీ అమౌంట్ మీకే పర్ఫెక్ట్గా చెల్లించడం అయితే జరుగుతుంది అయితే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి కేవలము ముప్పై ఐదు వేల మీద మన నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ముప్పై ఐదు వేలు నాటే జోకండి ఒక వన్ మంత్లో వచ్చేస్తాయి మనకి ఒక టూ మంత్స్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చేస్తాయి కదా కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ ఒకటి గుర్తుంచుకోండి మనం చదువు పైన ఇన్వెస్ట్ చేసేది ఎప్పుడైనా ఖర్చు కాదు అది అదొక ఇన్వెస్ట్ అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దానిపైన రిటర్న్స్ లైఫ్ టర్మ్లో వస్తూనే ఉంటాయండి ఓకేనా మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ టు నైన్ ల్యాక్స్ పరాయనం జాబ్ వస్తే అది జస్ట్ మీ యొక్క వన్ మంత్ శాలరీ అయిపోతుందండి ఇంకా ఏమైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా అండి ఇక్కడ నో వే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మన ఎఫర్ట్స్ పెట్టి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే జాబ్ తెచ్చుకోగలమండి ఈజీగా తెచ్చుకోగలము దాంట్లో ఎలాంటి డౌట్ అయితే మనకు లేదు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఒకటి మాత్రము అందరు కూడా ఉపయోగించాలండి అంతేకాకుండా మీలో కూడా చాలామంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లేదా ఫోర్త్ ఇయర్లో ఉంటే జాబ్స్ కోసం చూస్తున్నారు కదా మరి కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే హై పేడ్ జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు మీ అందరికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి మీ బ్రాంచ్ డిగ్రీయా డిగ్రీ సిజీపీఏతో సంబంధమే లేదండి మీకు బేసిక్స్ నుంచి ట్రైన్ అప్ చేసి నాలుగు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది లక్షల వరకు జాబ్ అయితే ఇప్పిస్తారు షోర్ అది సో మరి ఎందుకు ఇంకెందుకు లేటండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి అందులోనికి వెళ్ళి మీరు రిక్వెస్టే కాల్ బ్యాక్ క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళ సీనియర్ టీమ్కు కాల్ చేసి మీ క్వరీస్ అన్నిటికీ కూడా సమాధానం అయితే ఇస్తుందండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు వాళ్ళని అడగవచ్చు రిగార్డింగ్ వాట్ ఎవర్ ఇట్ బి అండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే వాళ్ళని అడగవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ అండి నిజంగా చెప్పాలంటే ఇలాంటి అవకాశాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తాయి ఫ్రెండ్స్ వెంటనే లింక్ పైన క్లిక్ చేసి సో అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అనే దానిపైన క్లిక్ చేయండి మీకు వెంటనే కాల్ వస్తుంది మీకు ఇలాంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే అడగవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అండి నిజంగా చెప్పినట్లయితే ఎందుకంటే ఇక్కడ వారు ఇంత అంటే వారు ఎంత నమ్మకం ఉంటే రిఫండ్ కూడా ఇస్తామంటున్నారండి ఒక్కటి ఆలోచించండి మీరు చాలు మీకు జాబ్ రాకుంటే మీ అమౌంట్ మీకు ఇస్తా అంటున్నారు ఇంకేం కావాలి చెప్పి ఇంతకంటే మనకు గ్రేట్ ఆపర్చునిటీ ఏముండదు అంటే మీరు చెప్పి చెప్పదలుచుకుంది ఏంటి అంటే జాబ్ అనేది కంపల్సరిగా వస్తుంది హండ్రెడ్ వస్తుంది సో మనం కూడా ఆ విధంగా ట్రైన్ అప్ అవ్వాలి వాళ్ళు ట్రైన్ అప్ చేస్తారు మనం ట్రైన్ అప్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండి నిజంగా అందరు కూడా ఉపయోగించుకోండి సో చాలామంది నన్ను అయితే అడిగారండి చాలా రీసెర్చ్ చేస్తాను దీనిపైన రీసెర్చ్ చేసి మరి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నానండి సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ సో థ్యాంక్ యూ బాయ్